ఎమోషనల్ గా కాదు సార్ మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తా ఉంటారు మీకు సహాయం చేయాలనిపిస్తా మీకు నిస్సహాయత రాదా చెప్పండి ఏదో ఒక చేయాలనిపిస్తా కదా మన దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు ఇంత పేరు ఉన్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకు ఉంటారు చెప్పండి ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా మీరు చెప్పండి సార్ నాకు మీరు ప్రశ్న అడిగినప్పుడు నాకు మీ సమాధానం చెప్తే నేను సంతోషిస్తా కోపమా ఎమోషన్ అంటే వేదన సార్ మీరు చెప్పండి హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ గాని గవర్నమెంట్ హాస్పిటల్ గాని వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే నేను ఇక్కడ అద్దాల మెడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ ఆ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను నాకు బాధగా ఉంది ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది ఊగుతూ ఉంటుంది దేనికి ఊగుతాను నేను నాకేమైనా సరదా నా పిచ్చా నాకేమో మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే కష్టాలను చూస్తే ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది ఎవరు పట్టించుకోరండి మనుషుల్ని ఈ బాధ ఈ ఆవేదన ఒకసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఇతను ఊగిపోతాడు మాట్లాడతాడంటే మనసున్నోడికి బాధపడ్డోడికి మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాడికి వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు అందుకే నా ఆవేదన కోపం కాదు ఇది పట్టించుకోరేంట్రా బాబు ఇంకెంత డబ్బులు కావాలి మీకు ఎన్ని వేల కోట్లు కావాలి ఎన్ని వేల ఎకరాలు కావాలి ఎన్ని తరాలకు సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది